అప్పుడే పుట్టిన బేబీస్ అనగానే గుర్తుకొచ్చేది ఫీడింగ్ డైపర్స్ మార్చడం ఇవేనా ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది అవును ఫీడ్ చేసిన ప్రతిసారి తేనెపు తెప్పించడం ఈ వీడియోలో న్యూ బోర్న్ బేబీస్ కి తేనెపు తెప్పించడం వెనుక ప్రాముఖ్యత గురించి తెలియచేశాం బేబీస్ పుట్టి పుట్టగానే అమ్మ దగ్గర పాలు తాగడం నేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ క్రమంలో పాలు తాగడంతో పాటు గ్యాస్ కూడా న్యూ బోర్న్ బేబీస్ బుజ్జి బొజ్జలోకి వెళ్లిపోతుంది ఇదంతా అన్నవాహిక మొదలు పేగుల దాకా బేబీ జీర్ణ వ్యవస్థలో ఎక్కడైనా సరే ట్రాప్ అయిపోతుంది ఆ గ్యాస్ ని బయటకు తెప్పించడమే త్రేనుపు ఇది ఒక రకమైన వాసనతో పాటు శబ్దం వస్తుంది ఒక్కోసారి కొంచెం పాలు కూడా త్రేనుపుతో పాటు బయటకు రావచ్చు ఏది ఏమైనా బేబీస్ కి ఫీడ్ చేయగానే త్రేనుపు తెప్పించడం తప్పనిసరి లేకపోతే పొట్టలోకి వెళ్లిన గ్యాస్ వల్ల వారు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు ఇది మరీ ఎక్కువైతే ఏడుస్తారు వారి ఇబ్బందిని తెలియచేసే ఏకైక మార్గం ఏడుపే కదా గ్యాస్ మాత్రమే కాదు ఒక్కోసారి జీర్ణ క్రమంలో పెద్ద పేగులో బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది ఇది కూడా గ్యాస్ క్రియేట్ చేస్తుంది త్రేనుపు తెప్పించేందుకు పలు రకాల టెక్నిక్స్ ఉన్నప్పటికీ రెండు వెరీ కామన్ పొజిషన్స్ ఉన్నాయి వాటిలో మొదటిది బేబీ మీ వైపుకు ఫేస్ చేస్తూ మీ భుజం వద్దకు తల వరకు వచ్చేలా ఎత్తుకుని ఒక చేత్తో బేబీ వీపు మీద రాస్తూ ఉంటే త్రేనుపు వచ్చేస్తుంది ఇదిగో ఇలా ఇలా చేసేటప్పుడు బేబీ తల మెడ మరో అరచేత్తో సపోర్ట్ చేయాలి ఇక రెండో పద్ధతి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక చేత్తో బేబీ బాడీ తల సపోర్ట్ చేస్తూ మరో చేత్తో వీపు రాయడం ఇలా చేసినా కూడా కొద్ది క్షణాల్లో త్రేణు త్రేణపుచ్చేస్తుంది ఏ పొజిషన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా బేబీ గడ్డం కింద చిన్న నాప్కిన్ పెట్టుకుంటే బేబీ ఒకవేళ కాస్త వామిట్ చేసినా ఇబ్బంది ఉండదు దాదాపు నిమిషం పాటు బేబీ వీపు రాస్తే సరిపోతుంది ఒకవేళ బేబీ ఏడుస్తూ ఉన్నా మీ ప్రయత్నాలు ఫలించకపోయినా త్రేనుపు రాకపోయినా డోంట్ వర్రీ అప్పటికి కాస్త గ్యాప్ ఇచ్చి బేబీని ఒక నిమిషం ఒళ్ళో పడుకోబెట్టి మళ్ళీ ప్రయత్నించండి త్రేనుపు వచ్చినా కూడా బేబీ కంఫర్ట్ గా ఫీల్ కాకపోతే బేబీ వెళ్ళకిలా పడుకున్నప్పుడు కాళ్లు రెండు పాదాల దగ్గర కొద్దిగా పైకి ఎత్తి పట్టుకుని ఇలా సైక్లింగ్ చేస్తున్నట్టు చేస్తే కూడా గ్యాస్ రిలీజ్ అవుతుంది తల్లి తినే ఆహారాల ప్రభావం బేబీ పొట్ట మీద పడుతుంది మిల్క్ చీజ్ ఐస్ క్రీమ్ మందంగా ఉండే అరగని పదార్థాలు తింటే బేబీకి గ్యాస్ ఎక్కువ కావచ్చు కాబట్టి తేలికగా అరిగే ఆహారాలు మాత్రమే తల్లి ఎంచుకోవాలి హెచ్ఎంబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్